हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल अदे संदीप। असल वीडियो क्लारिटी इद्दाम अंटे एप्पुडु वन डे गैप इच्छी वीडियो रिलीज चेस्तुंटानु कदा, एव्री टाइम वन डे गैप वीडियो अलागा काकपोते ईसारी 4 डेस गैप वच्चिंदी। आ गैप एंदुकु वच्चिंदी अनि चेप्पेसि ओक क्लारिटी इद्दाम अनुकुंटुन्ना। असल एमैंदंटे एसएएच लो पार्टिसिपेट चेसाम, अंटे स्मार्ट इंडिया हैकथॉन, अदि ओक कोडिंग कांपिटीशन। मनं ओक प्राजेक्ट रेडी चेसि तयारु चेसि అంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఒకటి తీసుకుని అది దాని మీద వర్క్ చేసి ఒక 3 డేస్ ఈ సబ్మిట్ చేయడం, అదొక కాంటెస్ట్. దాంట్లో విన్ అయిన వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి అలా ప్రమోట్ అవుతారు. ప్రస్తుతానికి అయితే మేము ఒక లెవెల్ విన్ అయ్యాం, ఐ మీన్ ఒక లెవెల్లో సెలెక్ట్ అయ్యి ఇంకో లెవెల్కి వెళ్ళాం. అది ఆగస్ట్ 1, 2, 3 జరిగింది. సో ఒక లెవెల్ క్లియర్ చేసి ఇంకో లెవెల్కి వెళ్ళి దాంట్లో కూడా పర్లే బాగానే ప్రజెంట్ చేసాం, ఐ మీన్ పెర్ఫామ్ చేసి కోడింగ్ అన్నీ చేసి ఒక ప్రోటోటైప్ అది రెడీ చేసాం. అండ్ ఓకే, అందుకే ఈ 3 డేస్ గ్యాప్ వచ్చింది వీడియోకి. సో హోప్ యూ సపోర్ట్ మీ అండ్ వీడియోస్, ఐ మీన్ వీడియోస్ కంటిన్యూగా చూసి నేర్చుకుంటారని చెప్పి ఆశిస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నా నెక్స్ట్ వీడియో ఏంటంటే ఈ హ్యాక్థాన్స్ ఇవన్నీ, ఐ మీన్ స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ, ఇప్పుడు మీరు ఏ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలో, మీరు ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఆ ప్రాజెక్ట్ చేయాలనుకున్నప్పుడు దాంట్లో ఏది పర్టికులర్గా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి ప్రాజెక్ట్ పర్టికులర్గా సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ ఆ ప్రాజెక్ట్లో ఏమేమి టెక్నాలజీస్ వాడేలా చూసుకోవాలి, అండ్ ఆ టెక్నాలజీస్లో ఏది ఎలా వాడాలి, అండ్ ఎలా చేస్తే ఒక ప్రాజెక్ట్ అనేది ఎలా చేస్తే చాలా ఇంప్రెసివ్గా అట్రాక్టివ్గా ఎలాంటి ప్రాజెక్ట్ కాంపిటీషన్స్లో అయినా సెలెక్ట్ అయ్యేలాగా, అండ్ వచ్చిన జూరీ మెంబర్స్కి అది బాగా నచ్చేలాగా ఎలా చేయాలి ఒక ప్రాజెక్ట్ అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తా. అండ్ ప్రాజెక్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్కి ఎలాంటి టెక్నాలజీస్ వాడాలి అనేది సెకండ్ పాయింట్. అండ్ టెక్నాలజీస్ సెలెక్షన్ అయిపోయాక మీ ప్రాజెక్ట్ మంచిది, కరెక్ట్గా కరెక్ట్ వేలోనే ఉంది అనేది ఎలా తెలియపరచాలి అనేది థర్డ్ పాయింట్. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఆ ప్రాజెక్ట్తో మీరు ఎలా స్టాండ్ అవ్వగలరు, ఎలా సస్టైన్ అవ్వగలరు అనేది ఫోర్త్ పాయింట్. ఈ పాయింట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తా ఒక ప్రాజెక్ట్ గురించి. అంటే మీరు ఫర్దర్గా వెళ్ళినప్పుడు ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, కాబట్టి ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ఎలాంటి ఇన్క్లూడ్ చేసుకోవాలి అండ్ ఎలాంటి మేనర్లో ఫాలో అవ్వాలి, ఇవన్నీ నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఇంకా మాట్లాడుకోవడానికి ఏమున్నాయి, ఓకే ప్రాజెక్ట్ మేము చేసిన ప్రాజెక్ట్ అయితే బాగానే ఉంది, అండ్ మా 100% మేము చేసాం, అండ్ ఒక లెవెల్కి వచ్చి సెలెక్ట్ అయ్యి ఇంకో లెవెల్కి రావడమే చాలా కష్టం, అలాంటిది అనుకోలేదు వస్తామని, అలాంటిది వచ్చి అక్కడ కూడా బాగానే పెర్ఫామ్ చేసాం, అండ్ హ్యాపీ విత్ దట్. అండ్ ఆ ఎక్స్పీరియన్సెస్ని నేను నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. మొత్తం నా నెక్స్ట్ వీడియో మొత్తం ఒక ప్రాజెక్ట్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి దీని మీదే ఉంటుంది, అది తప్పకుండా చూడండి, మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుద్ది. అంటే మీరు మీ ఫైనల్ ఇయర్లో కానీ ఎప్పుడైనా కానీ ఒక ప్రాజెక్ట్ చేయాలనుకున్నారంటే ఏమేమి ఫస్ట్ ఏమేమి పాయింట్స్ ఫస్ట్ చూసుకోవాలి అనేది మీకు క్లారిటీ వస్తుంది కాబట్టి. సో అది వీడియో. సరే, ఇంకా నుంచి అయితే నార్మల్గానే వీడియోస్ అనేవి డే గ్యాప్ ఇచ్చి అప్లోడ్ చేసేస్తూ ఉంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.